పేరు పేరున ధనవంతులు చేస్తున్నా. పెద్ద దిక్కు జాతీయ నాయకులు మాజీ కేంద్ర ప్రాంతం మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను సార్. ఈ ప్రాంతంలో మహిళలు కానీ రైతులు కానీ మన పండించే పంట గిట్టుబాటు ధర ఉందా? అయితే మన సమస్యలు ప్రశ్నమయ్యా, ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి మా రైతులు, ముఖ్యంగా రైతాంగానికి చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎల్ఎల్స్ కింద ఎల్ఎల్స్ కింద రావటం మనకు ఎప్పుడు మన బతుకులు ఎల్ఎల్సి కింద ఉన్నాయి కాబట్టి మన బతుకులు ఆశ వచ్చినాయి. ఇవన్నీ పరిష్కారం చేసుకోవాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు తప్ప ఈరోజు ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వం ఒకటే మన సమస్య ముందు రెండు ఉన్నాయి. నేషనల్ పార్టీస్ రెండే పార్టీస్ ఉన్నాయి, ఒకటి బీజేపీ రెండోది కాంగ్రెస్. బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరి ఏం చెప్పింది, పార్లమెంట్ చెప్పింది, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది, ఇంకా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రత్యేక ఉదయిస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా, ఆంధ్రులను కాపాడే బాధ్యత రాహుల్ గాంధీ మోసుకున్నారు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఇందాక తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది 2 లక్షలు ఇస్తారు, ఇంత ఒక బాధ్యత. అలాగే మోదీ గారు చెప్పారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు, అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి కులమతాలు లేకుండా అన్ని అందరూ కూడా జనరల్ అకౌంట్ ఓపెన్ చేయండి, అందులో స్విట్జర్లాండ్కి వెళ్ళి బ్లాక్ మనీ తీసుకొస్తాను, కొంతకింది 15 లక్షలు ఇచ్చిన ప్రధానమంత్రి ఈరోజు ఎక్కడ కూడా ఒక్కరికి కూడా 1 లక్షలు ఇచ్చిన పాపన పోలేదు. ఇంటికి ఉద్యమిస్తున్నాడు, వచ్చిందా రాలేదు. మహిళల సంగతి ఏంటి, డాక్యుమెంట్ సంగతి ఏంటి, పిల్లల ఫీజ్ అమెస్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీకి ఏంటి, ఇవన్నీ కూడా సమస్య ముందుకున్నాయి. ఈరోజు బీజేపీ తెలుగుదేశం కలిసి 4 సంవత్సరం కాపీ చేసిన తర్వాత తెలుగుదేశం ఎత్తేసింది. ఈరోజు మళ్ళీ ఎన్నైతే చెప్తున్నాడు, ఏ పార్టీ అయితే ప్రతి ఉదిస్తారో ఆ పార్టీ సపోర్ట్ చేస్తే చెప్పి జగన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు సపోర్ట్ చేయనా చెప్పినా అది కానీ మనం వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది తప్పకుండా. మన సమస్య ముఖ్యంగా ఎల్ఎల్సి కాల విషయం చాలా అవసరమైంది. నేను ముందు పోరాడుతున్నా, నేను తప్పకుండా ఎల్ఎల్సి ప్రభుత్వం వచ్చింటేనే తప్పకుండా ఓసిపెట్టి క్లోజ్ పేపర్ ద్వారా నీ తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేసుకుంటాం.